చేగుంట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస అధ్యక్షతన మండల సర్వే సభ సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహిస్తుండగా గొల్లపల్లి చిట్టోజుపల్లి సర్పంచ్లు సమావేశ మందిరంలోకి వచ్చి నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మండలంలో తమ గ్రామాలకు సీసీ రోడ్లకు నిధులు ఎందుకు రాలేదని వారు అధికారులను ప్రశ్నించారు. తహసీల్దార్ లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ మండలంలో ఉన్న రేషన్ దుకాణాల ద్వారా బియ్యం సరఫరా చేయడం జరుగుతుందని, లబ్ధిదారులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ బియ్యం తీసుకు వెళ్లాలని ఆయన ప్రజలకు సూచించారు. కొన్ని గ్రామాలలో ఎంపీటీసీలు సీసీ రోడ్ల పనులు పూర్తి చేసినా సర్పంచ్ల తీర్మాన పత్రాలు ఇవ్వటం లేదని ఎంపీటీసీలు సభదృష్టికి తీసుకువచ్చారు. పోతన్పల్లి ఎంపీటీసీ హోలియా నాయక్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ ఎంపీటీసీలు సమన్వయంతో పనిచేయాలని, చాలా గ్రామాల్లో ఎంపీటీసీలు పనిచేస్తే సర్పంచ్లు తీర్మానం కాపీని ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ ఉమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, జెడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నిత్యం సరఫరా అయ్యేటువంటి సక్రమంగా నిర్వహిస్తామంటే సంగీత ఫిర్యాదు ఉంటే తెలియజేయాలి.